ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 1:30. సో ఈరోజు డేట్ కూడా ఫిబ్రవరి 14 అనమాట. సో ఇప్పుడు నేను ఏం షూట్ చేస్తున్నానంటే, సో అమ్మ నాకు ఈ 16th శారీ కట్టిస్తా అన్నది. అంటే నేను బాగా సీమంతం కావాలని ఏడుస్తూ ఉంటే అత్తమ్మ వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ ఎవరికి కట్టించలేదా, అనవయట్లేదా, అలా లేదని ఉంది అని ఇంకా కట్టించలేదనమాట. ఇలా దాన్ని 5th నుంచి ఇట్లా 9th వరకు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇక నేను ఏడవడంలో నాకేమనిపించిందంటే, మళ్ళీ ఆ షర్ట్లనే ఉండిపోయింది కదా, ఇప్పుడు కట్టిస్తే ఒక్క నెలలో ఈ ఛాన్స్ ఉంది కదా, కట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక బా కొంచెం ఏడ్చానమాట. అలాగే సరిగా కట్టిస్తానని చెప్పిందనమాట. సో అయితే ఇక సింపుల్గా ఒక 5 ముత్తైదులతో వడ్డింపిస్తా అని చెప్పిందనమాట. మాకు అనుమతి లేదు కానీ అది కూడా భయపడుకుంటూనే చేస్తుంది. అయితే దానికోసమని నేను ఇంట్లోనే అమ్మ తెచ్చిన వాటిలోనే ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ శారీ? ఫస్ట్ అయితే నేను ఈ శారీకి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుందాం అనుకున్నా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్. కాకపోతే తర్వాత ఇంట్లో చూస్తే ఏంటంటే, పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యే పాటూరి పట్టు బ్లౌజ్ కనిపించింది అనమాట. అది చూసేసరికి ఇంకా నాకేమో ఒక ఐడియా వచ్చిందంటే, దాన్ని ఇట్లా ప్లెయిన్గా బ్లౌజ్ కుట్టించుకొని సో నేనే డిజైన్ చేసుకోవాలనుకున్నానండి. సో అట్లానే బ్లౌజ్ కుట్టించేసాను. సో అయితే నిన్న ఫిబ్రవరి 13 హాస్పిటల్కి వెళ్ళేది ఉంది కదా, అప్పుడు వెళ్ళి దీనికి కావాల్సినవన్నీ తెచ్చుకొని డిజైన్ చేసుకుందాం అనుకున్నా. అయితే ఏమైందంటే, ఇంకా చెప్పా కదండి, ఇప్పుడు 9th స్టార్ట్ అయ్యి కూడా 1 అయింది. ఇప్పుడు బైక్ జర్నీ సేఫ్ కాదని బస్ జర్నీ చేస్తున్నా అని చెప్పా కదా, దానికోసమని ఇంకా అడావిడి ఇప్పుడు బైక్ అంటే మనం తొందర వెళ్తాం, బస్ అంటే కొంచెం లేట్ అయ్యిద్ది కదా. అసలు నేను చాలా లేటుగా రెడీ అయిద్దా, ఆ అడావిల్లో ఈ శారీని కానీ ఇవన్నీ బ్లౌజ్ ఇవన్నీ తీసుకెళ్ళడం మర్చిపోయానమాట. సో మర్చిపోయాను. అయితే అక్కడికి వెళ్ళాకే నాకే కాకుండా దానికి శారీ పెట్టుకోటు కలవలేదు, తీసుకొచ్చుకోవాలనుకున్నా. సో ఈ డిజైన్ చేయడానికి కూడా తీసుకొచ్చుకోవాలనుకున్నా. నాకే కాకుండా ఇంకా మన దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ కూడా ఒక 2 శారీ పెట్టికోట్స్ కావాలి అర్జెంటు, మళ్ళీ వాళ్ళు 14th రోజు ఊరికి వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళ కోసమని కూడా ఇంకా లంగాలు తీసుకుందామని అమ్మ గుర్తు చేసింది. నేను అసలు మర్చిపోయినా హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకునేటప్పుడు ఆయన కూడా మర్చిపోయినా బ్లౌజ్ గురించి, అమ్మ గుర్తు చేసేసరికి గుర్తుకొచ్చింది. ఇక హాస్పిటల్ పక్కన ఒక 2-3 షాపులలో అడిగితే ఈ కలరు వాళ్ళకి కావాల్సిన కలర్ కానీ నాకు కావాల్సిన కలర్ కానీ మ్యాచింగ్ అవ్వలేదు. సో ఇంకా అలానే ఇంకా మేము ఎక్కడైతే హోల్సేల్గా తీసుకుంటామో అక్కడికే వెళ్ళామన్నమాట. అక్కడికే వెళ్ళి ఇంకా అక్కడ 1-2 కాకుండా ఇంకా అమ్మ 1 వరకు తీసుకుందనమాట. సో లంగాలు, అలాగే కొన్ని కర్చీపులు తీసుకున్నాము. సో వీటిల్లోనే ఒకటి ఇంకా మా బావకి డిజైన్ చేసి చేంజ్ ఇచ్చా కదండి అది, అలాగే కొన్ని 1 ఫాల్స్ అనేది తీసుకున్నాం. సో శారీ తీసుకెళ్లకుండా కూడా ఆ ఫాల్ కానీ లంగా కానీ నాకు కానీ వాళ్ళకు కానీ సో అందరికీ బాగా మ్యాచింగ్ అయినాయండి. సో నాకు ఇది వాళ్ళకి అప్పుడే పంపించేసాం, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారనమాట. సో మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ అట్లా. సో ఇలాగ ఒకేసారి మొత్తం మనం అన్ఎక్స్పెక్టెడ్గా 1 శారీసు, ఫాల్స్, ఇలా ఈ కర్చీఫ్స్ తీసుకునేసరికి ఇంకా ఈ హాస్పిటల్లో మొత్తం అమ్మ తీసుకొచ్చిన పైసలన్నీ ఖతం అయిపోయింది అనమాట. ఇక నేను ఆ బ్లౌజ్ డిజైన్ చేసుకుందామంటే అమ్మ దగ్గర పైసలు కొంచెమే ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాలి, బస్ ఛార్జెస్ అవన్నీ. ఇక ఈ 80 రూపీస్తో నేను ఇంకా ఈ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలన్నమాట వీటితో. సో ఇది కూడా ఇంట్లోదేనండి, పెళ్ళి అప్పుడు నా పెళ్ళి బ్లౌజెస్ని ఏదైనా స్టోన్స్ కానీ అతికించుకొని ఏదైనా వర్క్ చేసుకుందామని తెచ్చుకున్నా, కాకపోతే అప్పుడు కుదరలే, అది ఇప్పుడు అవసరానికి వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను చేసే డిజైన్ కూడా చాలా సింపుల్ డిజైన్ అనమాట, ఎందుకంటే అంత ఓపిక ఉండదు కదా ఈ 9th. సో అందుకనే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా వర్క్ చేయించుకున్నా బాగుండేమో అనిపిస్తుంది ఓపిక లేక, కాకపోతే నా సొంతంగా చేసుకోవాలని చేసుకోవడమే. ఇట్లా ఫస్ట్ అయితే దీన్ని అతికిచ్చేస్తాను.
బ్లౌజ్ నెక్కి హ్యాండ్స్ వరకు అయితే అతికిచ్చాను. ఇక్కడ వరకు అతికిచ్చేసరికి నాకు సరిపోయింది ఫ్రెండ్స్. మిగతా అది నెక్స్ట్ డే అతికిద్దాం అనుకున్నా, కానీ ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది, అతికిచ్చానా లేదా అనేది దీనికి కంటిన్యూషన్ వచ్చే నెక్స్ట్ బ్లాగ్లో చూడండి ఫ్రెండ్స్.